ఇకపోతే సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మనకు మేఘం యొక్క మఖ నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు అలాగే ఉత్తర ఒక పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందకి వర్తిస్తుంది మీకు స్వాతి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శతభిషం నక్షత్రం ఈ నక్షత్రాలు ఎఫెక్ట్ అవుతాయి ఈ వక్రంలో ఈయన కుంభరాశిలో ఉండి శతభిషంలో వక్రించటం మూలంగా ఆరుద్ర అంటే మీకు లాభస్థానం లాభస్థానం అనగా ఆరుద్ర నక్షత్రంలో ఉన్న జాతకులకు అలాగే మీ జాతక చక్రంలో ఆరుద్ర నక్షత్రంలో ఏ ఏ ఆధిపత్యం ఉన్నటువంటి గ్రహాలు ఉంటాయో ఆ ఆధిపత్య భావాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాకపోతే స్వాతి నక్షత్రం మీకు మూడవ రాశి అవుతుంది ఇక్కడ స్వాతి నక్షత్రం మూడో ఇంట్లో ఉంది మూడో ఇంట్లో ఉంది ఇక్కడ కేతు సంచారం నడుస్తుంది ఇప్పుడు కేతు సంచారం మూలంగా కేతువు స్వాతి నక్షత్రంలో ఉన్నారు రాహు వచ్చేసి అశ్విని నక్షత్రంలో ఉన్నారు ఇద్దరు తగ్గరు ఒకరి ఒకరిని మించి ఒకళ్ళు ఫలితాలను నెగటివ్ను ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటారు దాని మూలంగా కొంత నెగటివిటీ ఎక్కువగా ఉంటుంది సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావడం ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది ఈ యొక్క మఖ నక్షత్రంలో జన్మించిన వారికి వర్తిస్తుంది పుబ్బ వారికి బాగుంటుంది ఉత్తర నక్షత్రం వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కావచ్చు జీవిత భాగస్వామితో మీకు రిలేషన్స్ అక్రమంగా ఉండకపోవడం ఈ యొక్క ఇక్కడ శతభిషం నక్షత్రంలో మీకు శని వక్రిస్తూ మీ యొక్క రాశిని చూస్తున్నాడు కాబట్టి ఈ శతభిషం నక్షత్రంలో జీవిత భాగస్వామి చెప్పే భావాలు ఏర్పడతాయి కాబట్టి ఇన్కేస్ మీ రాశిలో ఈ యొక్క శని భగవంతుడు సింహరాశి సింహలగ్నం వారికి ఈ యొక్క శని భగవంతుడు కూడా చార్టులో మీకు సప్తమంలో ఉన్నట్లయితే నిజ చక్రంలో గోచారంలో ఎలాగూ ఉన్నాడు నిజమైన చక్రం మీ జన్మరాశి రాసినప్పుడు జన్మ పత్రిక రాసినప్పుడు ఉన్నటువంటి చక్రంలో కూడా అక్కడ ఉండింటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడైనా తగ్గేదేం లేదు శుభ్రంగా ఎఫెక్ట్ అవుతారు మీకు కొంత రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుంది కోప స్వభావం ఎక్కువ పెరగడం ఆందోళన మానసిక చిరాకులు సొసైటీ నుండి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి సింహరాశి సింహలగ్నం వారికి శని భగవంతుడు విశేషించి ఈ యొక్క శతభిషంలో వక్రించాడు కాబట్టి బిజినెస్ ప్లేస్ కావచ్చు జాబ్ ప్లేస్ కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు హెల్త్ కావచ్చు శత్రు రుణ రోగ ఒత్తిడి కావచ్చు వీటన్నిటి ప్రభావాలు విశేషించి చాలా వరకు బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఈ యొక్క ఈయన శతభిషం నక్షత్రంలో ఉన్న వారికి అవే ఆ ఫలితాలు ఇస్తూ స్వాతి నక్షత్రంలో ఉన్న వారికి స్వాతి నక్షత్రంలో కూడా ఎఫెక్ట్ పడుతుంది శతభిషంలో ఉన్న శని స్వాతి నక్షత్రాన్ని ఇన్ఫెక్ట్ చేస్తాడు సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అలాగే కొంత కుటీర పరిశ్రమలు పెట్టుకునే వారికి స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ సింహరాశి సింహలగ్నం వారికి లాభస్థానం ఆరుద్ర నక్షత్రం మిథున రాశి లాభస్థానం ఆరుద్ర కూడా ఎఫెక్ట్ అవుతుంది నక్షత్రం మీ జన్మ జాతకంలో ఆరుద్రలో ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం ఈ యొక్క శతభిషంలో ఉండి ఇన్ఫెక్ట్ చేసే శని వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది తద్మూలకంగా మీకు వచ్చే లాభాల పర్సంటేజ్ తగ్గుతుంది మీరు ఎంత వర్క్ చేసినా లాభం అనేది తగ్గుముఖం పడుతుంది దాని మూలంగా కొంత వ్యతిరేకత ఫేస్ చేయాల్సి వస్తుంది కాకపోతే మఖ నక్షత్రంలో పుట్టిన వారికి ఇంకా అస్త తీవ్రంగా ఉండే అవకాశాలు పుబ్బ నక్షత్రం వారికి కొంత పర్వాలేదు అలాగే కొంత ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో ఉన్న వారికి కూడా కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈయన మీకు చూసే రాశులు ఏంటంటే మీకు చతుర్థ స్థానాన్ని చూస్తారు చతుర్థ స్థానాన్ని చూడడం మూలంగా మాతృమూర్తి హెల్త్ విషయం కావచ్చు అలాగే మీ ప్రమోషన్స్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి అలాగే మంచి మంచి హై లెవెల్ ఉద్యోగస్తులకి జల వనరులతో పెట్టుబడి పెట్టేవారికి అగ్నిమాపక సిబ్బంది రంగంలో పనిచేసేవారికి విశేషించి ఈ యొక్క బిజినెస్ చేసేవారికి ఏ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్లో బిజినెస్ చేసేవారికి వీరందరికీ కూడా కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకొని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ శనికి దశరథ కృత శని స్తోత్రం చేసుకుంటూ
ఏడు శనివారాల నోము నోచుకున్నా పర్వాలేదు, చాలా శుభప్రదంగా ఉంటుంది. సూర్యోపాసన, సూర్యాష్టకం చదవటం ఇవన్నీ కూడా మీకు చాలా శుభాలను తెచ్చిపెడతాయి. ఇవి చేసుకుంటూ పరిస్థితులు బాగలేవంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. శుభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.